ఏలూరు జిల్లా చింతలపూడి అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి అధ్యక్షతన కమిటీ సభ్యుల రెండవ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చింతలపూడి ధర్మాజీగూడెం కామవరపు కోట మార్కెట్ యార్డ్లో మౌలిక సదుపాయాల కొరకు అవసరమయ్యే విధులు సుమారు 3.97 కోట్ల రూపాయలు తీర్మానం చేయడమైంది. రిపేర్స్ అన్నమాట. ఏంటంటే ఈ ఆఫీసు చుట్టూ ప్రహరీగోడ పడిపోయిన అక్కడక్కడ అట్లా రిపేర్స్, అట్లాగే షాపింగ్ కాంప్లెక్స్ దీన్ని తీసుకోవడం జరిగింది. ధర్మాజగూడెం యార్డ్లో అంతా రిపేర్సు. అక్కడ ఒక సిసి రోడ్డు, కామర్గట్లో నిమ్మకాయల యార్డ్ అంతా కూడా శిథిలావస్థలో ఉంది, దాన్ని కూడా రిపేర్ చేయడం. అక్కడ కూడా రోడ్డు డెవలప్మెంట్ చేయడం. అట్లాగే జంగారెడ్డిగూడెంలో క్యాటిల్ మార్కెట్ దొరుకుతుంది, అక్కడ అక్కడ క్యాటిల్కి షెడ్లు లేవు, ఆ షెడ్లు అక్కడ లేబులింగు, అక్కడ కూడా షాపింగ్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా తీర్మానంలో చేయడం జరిగింది. దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. అవి వర్క్లు మా యొక్క ఈ బోర్డులో మేము త్వరితగా చేయాలని ఈరోజు తీర్మానించడం జరిగింది. కావున సుమారు ఎంత కాస్ట్ ఉంటుందని సరేనండి? సుమారుగా ఈ వర్క్స్ అన్నీ కూడా 3.90 కోట్ల రూపాయలకి లైన్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది. దాన్ని మేము మన అగ్రికల్చర్ మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ అడిగాము, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము. ఆయన కూడా ఎన్ని వర్క్లు ఇస్తారో తెలియదు, కానీ కొంతవరకు చేయడానికి మనం డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా జరుగుద్దని చెప్పడం జరుగుతుంది.